Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఢిల్లీలో తిష్ట వేసింది ఇందుకేనా? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానికి వెళ్లి వారం రోజులు గడిచాయి. 2-3 రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేసుకుని తిరిగి వస్తారనుకున్నారు, కానీ ఆయన రాలేదు. అక్కడే తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును జైలులో పెట్టిన తర్వాత మద్దతు ఇచ్చిన వారిని మాత్రం కలిశారు. బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటి వారు నారా లోకేష్కు సంఘీభావం తెలియజేశారు. మొదటి 2 రోజులు లోకేష్ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారు, ఒక ప్రణాళిక ప్రకారం బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని వివరించారు. తర్వాత న్యాయ నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు. చంద్రబాబును సుదీర్ఘంగా జైలులో ఉంచే కుట్రను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నారని లోకేష్ భావిస్తున్నారు. తనకున్న సమాచారం స్పష్టంగా ఉండడంతో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఢిల్లీని కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది. దీనిపై ఆశించిన రీతిలో తీర్పు రాకపోతే వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను లోకేష్ చేస్తున్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తయింది. క్వాష్ పిటిషన్పై వ్యతిరేక తీర్పు వస్తే ఏసీబీ కోర్టులో కూడా అనుకూల తీర్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించడం లేదు. బెయిల్పై వ్యతిరేక తీర్పు వస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో లోకేష్ను అరెస్టు చేస్తామని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ లోకేష్ను అరెస్టు చేస్తే తదుపరి కార్యాచరణ ప్రణాళికను టీడీపీ ఖరారు చేసుకుంది. నారా బ్రాహ్మణిని కొందరు నాయకులు తెరపైకి తీస్తున్నారు. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యూత్ ఐకాన్ అవుతారని పార్టీ నాయకులు నమ్మకం పెట్టుకున్నారు.